कांग्रेस पार्टी हेड क्वार्टर्स एसीसी कार्यालय में मल्लिकार्जुन खर्गे गारु एसीसी प्रेसिडेंट गारु चेतुल मीदुगा गौरवनीयुलु मल्लिकार्जुन खर्गे गारु एसीसी अध्यक्षुलु वारी चेतुल मीदुगा कांग्रेस पार्टीलो चेरडं जरिगिंदि मीडिया द्वारा मल्ली ఒక్కసారి తెలంగాణ సమాజానికి ఒకటే మాట చెప్తున్నా భారతీయ జనతా పార్టీలకు పోయినా కాంగ్రెస్ పార్టీలకు మళ్ళీ వచ్చినా లక్ష్యం మాత్రం ఒకటే కేసీఆర్ ని గద్ద దింపేటందుకే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది ఇది నా కోరిక కాదు నా కోసం కాదు ఇది ప్రజల కోరిక తెలంగాణ సమాజం ఈ రోజు కేసీఆర్ ని గద్ద దింపాలంటే కాంగ్రెస్ పార్టీలోకి రండి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకున్నట్టు అవుద్ది కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకున్నట్టు అవుద్ది ఆనాడు కొంచెం కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది మీ లక్ష్యం కోసం మీరు పోయిండ్రు మళ్ళీ రండి ప్రజలంతా రమ్మని కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని రాజస్థానం పిలుస్తుంది అని చెప్తే నాకు పదవులు కాదు ముఖ్యం నాకు కొమ్ములు లేవు నేను ఆకాశం నుంచి ఊడిపడలేదు నేను కేసీఆర్ లాగా నియంతని కాదు నేను ప్రజల కోసం రాజకీయాల్లో ఉన్న మనిషిని ప్రజల అభిష్టం మేరకు ఒక అడుగు కాదు 100 అడుగులైనా వెనకకు వేస్తా కేసీఆర్ ని గద్ద దింపాలని అనే ఒక లక్ష్యం ఈ కుటుంబ పాలన అవినీతి పాలన పోయి మళ్ళా ప్రజాస్వామ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి తెలంగాణ సమాజం మొత్తం ఒక్కడే కోరుకుంటుంది ఆనాడు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసీఆర్ మాట తప్పిండు మళ్ళీ అటువంటి అవకాశం రావాలంటే తెలంగాణలో సామాజిక తెలంగాణ రావాలన్నా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నా दलित अत्युन्नत స్థానంలోకి పోవాలన్నా అది కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమైతది కేసీఆర్ తన కొడుకుని సీఎం చేయాలని కేటీఆర్ ని కలలుగంటుండు తెలంగాణ వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదు రాజనిక పాలనకి ఇక కుదరదు ఇక రాబోయేది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజాస్వామ్య ప్రభుత్వం నీతిమంతమైన ప్రభుత్వం ఏర్పాటై పేద ప్రజలకు ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు రైతులకు ప్రతి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణలో పొంజుకుంటుంది కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలారా మేమందరం కలిసికట్టుగా ఈ రోజు ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ఈ విజయదశమి కానుకగా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుకుంటున్నా ఇకపోతే కొంచెం ఆలస్యమైనా సరే ఇంకా కొంచెం ముందొచ్చుంట నేను కేసీఆర్ కు మైండ్ బ్లాంక్ అయ్యేది ఇప్పటికైనా 70 నుంచి 80 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది ఆఖరి నిమిషంలో వచ్చినా సరే ఒక్క నిమిషం ఆలోచించకుండా నిద్రాహారాలు లేకుండా మేము మా నాయకులు కార్యకర్తలు మొత్తం కాంగ్రెస్ పార్టీ కుటుంబమంతా ఈ నెల రోజులు కష్టపడితే మనకి కేసీఆర్ పీడబోతది ఒక నియంత ఒక దుర్మార్గమైన పాలన పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా థాంక్యూ।